ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన టీవీ కుటుంబ సభ్యులైన మీ అందరూ ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉండాలని మా దైవజనులైన పాస్టర్ కె రమేష్ గారు వారి యొక్క అనుదిన ప్రార్థనలో మీ కొరకు జ్ఞాపకం చేసుకునుచున్నారు. అంత మాత్రమే కాదు, ప్రార్థన టీవీ ద్వారా ప్రసారమయ్యే షకీనా ప్రత్యక్షతలు అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుచున్నారని ఆశిస్తున్నాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను బహుగా దీవించును గాక. ఆమెన్. ఇప్పుడు మా దైవజనులైన పాస్టర్ కె రమేష్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. మనము శ్రద్ధగా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను, ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి, అన్ని వేళల యందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా, ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృప నవనూ
అనుగ్రహమైన కృప. వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు, మమతను పంచావు, నా జీవితమంతా నిన్ను కొని ఆడెదను. ఎంతగా కీర్తించినా నీ రుణము నేనే తీర్చగలనా, ఇదే కదా నీలో పరవశం. మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృప, నవనూతనమైన కృప. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ, మహిమలో నీతోనే నిలిచిన వేళ, మాధుర్య లోకాన నిన్ను చూచిన వేళ, ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా, ఇదే కదా నీలో పరవశం. మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృప, నవనూతనమైన కృప, శాశ్వతమైన కృప, బహు ఉన్నతమైన కృప, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడాయేసయ్యా, నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించన, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా.
ఉందే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృప, నవనూతనమైన కృప. థామస్ ఆల్వా ఎడిసన్ ఏమన్నాడు, బైబిల్ నన్ను వెలిగించింది, నేను అనేక మందిని వెలిగించాను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుచున్న శ్రేష్టకరమైన మాట థామస్ ఆల్వా ఎడిసన్ అనేటటువంటి వ్యక్తి. లోకపరంగా మనం చూస్తే ఆయన ఈ ప్రపంచానికే వెలుగును అనుకున్నటువంటి గొప్ప శాస్త్రవేత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది భక్తులు ఈ లోకములో ఏదన్నా సృష్టించారు అని అంటే, ఏదన్నా తయారు చేశారు అని అంటే, దాని వెనకాల ప్రయాసను పక్కన పెట్టండి, దాని వెనకాల ఎవరున్నారు అని అంటే, దాని వెనకాల ఎవరు ప్రోత్సాహపరిచారు అని అంటే, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. చెమల కొడు దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. నీవు ఆత్మీయంగా ఎదగాలంటే నీ వెనకాతల ఎవరున్నారో తెలుసా? నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఉన్నాడు. నువ్వు దేవుని మందిరములో ఒక బలమైన పాత్రగా వాడబడాలి అని అంటే నీ వెనకాతల ఎవరున్నారో తెలుసా? నజరేయుడైన యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక వస్తువును కనుగొన్నటువంటి వ్యక్తే, నా వెనకాతల యేసయ్య ఉన్నాడు, ఇదిగో నేను బల్బును కనుక్కుంటున్నాను కదా, తాను బహుశా అనుకోవచ్చు. బల్బును కనుక్కునేటప్పుడు ఆ ప్రయత్నములో ఎన్నిసార్లు విఫలమైపోయాడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఈ బల్బును కనుగొన్నాను కదా, ఈ బల్బు ప్రయత్నం కనుగొనే ప్రయత్నంలో చాలా సార్లు నేను ఓడిపోయాను, ఇక నేను గెలవలేను, దీన్ని తయారు చేయలేను అనుకోలేదు. ఏమనుకున్నాడు తెలుసా? ఏది ఏమైనా నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, నేను ఖచ్చితంగా ఈ బల్బును కనుగొని, అనేక మంది చీకటిలో ఉన్నారు, దీపాలు పెట్టుకొని ఉంటున్నారు, వారందరికీ నేను వెలుగును ఇవ్వాలి అని తీర్మానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుగొన్నవాడు ఒక్కరి కొరకు మాత్రం బల్బుని చెప్పండి కనుగొనలేదు, ఒక్కరి కోసం బల్బును కనుగొనలేదు. ఎంతమంది కోసం కనుగొన్నాడు ఆయన? ఈ భూ ప్రపంచమంతటిలో ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో, ఇదిగో ఈ ప్రపంచ దేశాలలో ఎంతమంది జనాభా ఉన్నారో, వారందరి కొరకు ఈయన ఏం చేశాడంటే, ఎన్నిసార్లు విఫలమైపోయినా, ఎన్నిసార్లు కృంగిపోయినా, ఎన్నిసార్లు దిగజారిపోయినా, ఎన్నిసార్లు నేను తయారు చేయను అని అనుకున్నా సరే, ఖచ్చితంగా ఒక ధైర్యం ఆయన వెనకాతల ఉండి నడిపించాడే, ఆయనే నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా కొన్నిసార్లు, నేను ఉపవాసం చేస్తానా, నాకు ఈ బాధ ఉంది కదా, ఈ బాధను బట్టి నేను ఉపవాసం చేస్తానో లేదో నాకు తెలీదు, నేను చేయలేనేమో అని అనుకుంటున్నావేమో, ఏది ఏమైనా దేవుని కొరకు నువ్వు తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం వెనకాతల ఉన్నవాడు నజరేయుడైన యేసయ్య. చెప్పకూడదు, దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం కనుగొన్నాడు ఆయన? బల్బును కనుగొన్నాడు. అంతకంటే ముందుగా ఆయనను వెలిగించింది ఏంటో తెలుసా? బైబిల్ వెలిగించిందట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క ప్రపంచంలో చాలా మంది శాస్త్రవేత్తలు కానీ, చాలా మంది గొప్ప గొప్ప సైంటిస్టులు కానీ ఎక్కడి నుండి బయటకు వచ్చారు అని అంటే, ప్రభునందు ప్రియులారా, వారి వెనకాతలు ఎవరున్నారు అని అంటే, నజరేయుడైన యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఈ ప్రపంచానికి ఏది అవసరమో, మానవ జాతికి ఏది అవసరమో, ప్రతి దానిని
కనుగొన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ తనను వెలిగించింది. తాను ఏం చేశాడంటే, నేను వెలిగించబడ్డాను కదా, నేను వెలిగించబడితే చాలు అని అనుకోలేదు. నేను వెలిగించబడ్డాను, నా ఆత్మ వెలిగించబడింది, నేను ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాను, ఇదిగో ఇక చాలు అని అనుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమనుకున్నాడు మరి, నేను వెలిగించబడటమే కాదు, నేను ఇదిగో దివిటీగా మండటమే కాదు, నేను ఆత్మశక్తితో నింపబడటమే కాదు, నేను కృప ద్వారా నింపబడటమే కాదు, అనేక మందిని వెలిగించగలిగిన కృప దేవుడు నాకు ఇచ్చాడు గనక నేను ఖాళీగా ఉండను. చెప్పకూడదు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు వెలిగించబడ్డావా? నాదొక ప్రశ్న. వెలిగించబడ్డావా? బైబుల్ నిన్ను వెలిగించిందా? ఏమండి, బైబుల్ నిన్ను వెలిగించిందా? వెలిగించిందా, వెలిగించలేదా? మరేంటి మాట్లాడరేంటి చెప్పండి. వెలిగించబడ్డారా, వెలిగించబడలేదా? కొత్త సంవత్సరం చక్కగా నూతన వాగ్దానాల కోసం మాత్రం చక్కగా పరిగెత్తుకుని వచ్చేస్తాం మనం. ఈ సంవత్సరం దేవుడు నాకు ఏ వాగ్దానం ఇస్తాడో, ఈ సంవత్సరం ఏ వాక్ ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడో అనేటటువంటి ఆశ కోరిక నీకుంటది. దేవునికి స్తోత్రం. ఉంటదా ఉంటదా? మరి ఈ గత సంవత్సరం దేవుడు నన్ను వెలిగించాడు, గత సంవత్సరం ఆయన రక్షణ భాగ్యం నాకు ఇచ్చాడు, గత సంవత్సరం ఆయన ద్వారా నేను రక్షించబడ్డాను, గత ఉపవాస కూడికల్లో నేను రక్షించబడ్డాను, ఈ సంవత్సరం నాతో పాటు ఒక్కరినైనా రక్షించడానికి దేవుడు నాకు కృపనివ్వాలి అని ఏనాడన ప్రార్థన చేసావా? దేవునికి స్తోత్రం. ఒక ఆమె వెలిగించబడిందట. వెలిగించబడి ఆత్మ చేత నింపబడింది. ఆత్మ చేత నింపబడిన ఈమె, నేను ఒక్కదాన్ని వెలిగించబడితే చాలు, నేను ఒక్కదాన్ని పరలోకం వెళితే చాలు, నేను ఒక్కదాన్ని దేవుని సన్నిధిలో పాట పాడితే చాలు, నేను ఒక్కదాన్ని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటే చాలు అని అనుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఏమిటి అని అంటే, నువ్వు వెలిగించబడాలి. చెప్పండి, నువ్వు వెలిగించబడాలి. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. అనేక మందిని వెలిగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ జనుడు ఎంత వరకు నీ కొరకు కన్నీరు కారుస్తాడు? దైవ జనుని కుటుంబం ఎంత వరకు నీ కొరకు కష్టపడుద్ది? దైవ జనుని కుటుంబం ఎంత వరకు నీ కొరకు ప్రయాస పడతాడు? దైవ జనుడికే భారం కాదు, ప్రతి ఒక్కరికి దేవుడు భారం ఇచ్చాడు. ఏంటి ఆ భారము అని అంటే, నువ్వు వెలిగించబడటమే కాక అనేక మందిని వెలిగించే అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. చెప్పలు కొట్టండి. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడు అధికారం? దైవజనుడికేనా? ఎవరికి ఇచ్చాడు అధికారం? మీకు అధికారం ఇచ్చాడు. నువ్వేం చేయాలంటే, నీ సంఘం తుంటుపడటానికి వీల్లేదు, నీ సంఘం ఇదిగో కృంగిపోవడానికి వీల్లేదు, నీ సంఘం ఎనకడుగులోనికి వెళ్ళటానికి వీల్లేదు, నీ సంఘం దినదినం ఆత్మశక్తి చేత రగలబడి అనేక మందిని రగిలించే ఆత్మ దివిటీగను మండాలి. చెప్పలకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఎందుకు చేస్తాం మనం? ఎందుకు చేస్తాం ఉపవాసం? ఇదేనా నీ బాధ? ఇదేనా నీ కోరిక? ఇదేనా నీ తలంపు? ఇదేనా నీ ఆశ? ఇదేనా నీ గమ్యం అని అంటే, నీ గమ్యం వేరు, నీ తలంపు వేరు, నీ ఆశ వేరు, నీ కోరిక వేరు. చెప్పలు కూడా దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటో గమ్యం తెలుసా? ఇదిగో నీ కుటుంబం మార్చబడాలి అని అంటే, నువ్వు ఎవరి కొరకు కన్నీరు కార్చాలో తెలుసా? సంఘం కొరకు కన్నీరు కార్చాలి. కొరకోసం కార్చాలి. ఇదే అంటే నాయన, నా కుటుంబం మార్చబడడానికి నేను సంఘం కోసం ప్రార్థన చేయటం ఏంటి అని అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక మాట చెప్పాడు, ఇవ్వండి. రెండో మాట మీరు పూర్తి చేస్తారు అనుకున్నానే. ఇవ్వండి. ఏంటమ్మా చెప్పరే? ఇవ్వండి. చెప్పమ్మా, చెప్పు ధైర్యంగా. ఇవ్వండి, నీకు ఇవ్వబడును. ఏమి ఇస్తే
నువ్వు దీవించబడతావు. నీ మీద దేవుడు భారం పెట్టాడు. ఏంటయ్యానంటే నీ కుటుంబం మార్చబడాలి అనంటే, నీ భర్త మార్పులోనికి రావాలి అనంటే, నీ భార్య మార్పులోనికి రావాలి అనంటే, టోటల్ నీ కుటుంబం మొత్తం యొక్క మార్పులోనికి రావాలి అనంటే, సంఘం కోసం దినదినము కన్నీరు కార్చే బిడ్డగా నీ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందాక కారుస్తాడు దైవజనుడు, ఎందాక వేదన పడతాడు దైవజనుడు, ఎందాక బాధపడతాడు దైవజనుడు. మీరు కూడా ఆయన బాధలో మీరేం చేయాలి చెప్పండి? పాలు పంచుకోవాలా వద్దా? ఆయన బాధపడటం నీకు ఇష్టమా? ఏం చేయాలి మరి? ఏంటి నాయన బాధపడుతున్నావు? నీ బాధలో మేం కూడా పాలు పంచుకుంటాం అని ఏం చేయాలి? ఆయన మోకరించి ప్రార్థిస్తూ ఉండగా నీవు కూడా ఆయనతో ఏకీభవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనొక్కడే వెలిగించబడితే పర్వాలేదు, నేనొక్కడే దీవించబడితే పర్వాలేదు, నేనొక్కడే ఆశీర్వాదకరంగా ఉంచబడితే పర్వాలేదు అని అనుకోలేదు. థామస్ ఆల్వా ఎడిసన్, బైబిల్ నన్ను వెలిగించింది, బైబిల్ నా కళ్ళు తెరిచింది, బైబిల్ నా జీవితాన్ని మార్చింది. కనుక నేను కూడా అనేక మంది చీకటిలో ఉన్న వారికి ఏమివ్వాలి? వెలుగును పంచాలన్నాడు. చెప్పలు కొడితే దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందాక పంచాలి? పంచుకుంటా పోవటమే నీ పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందాక పంచాలి అనంటే పంచుకుంటూ పోవటమే. మోళ్ళున్న ముసలోడు కూడా అదే కోరుకుంటాడు, మోళ్ళున్న ముసలమ్మ కూడా అదే కోరుకుంటుంది. ఏంటంటే ఒక్క దీపం వెలిగించేసి చెప్పండి, సాలే ఇక నా బ్రతుక్కని అనుకుంటుందా? అనుకోదు. ఏం చేస్తుంది మరి? ప్రాణం పోయినా పర్వాలేదు, ఊపిరి వదిలినా పర్వాలేదు, తుది శ్వాస వరకైనా సరే, ఇదిగో కనీసం ఆమె పెట్టుకున్న టార్గెట్ లో కనీసం ఒక 50 అయినా నేను వెలిగించాలి అనే టార్గెట్ పెట్టుకుంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా మీ ఆత్మ వెలిగించబడిన తర్వాత మీరు కూడా మీ జీవితంలో ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. మరి పెట్టుకుంటారా వద్దా? పెట్టుకోవాలి. సమయం దొరికినప్పుడు ఒక ఆత్మను మండించాలి. సమయం నీకున్నంత వరకు ఏదొక ఆత్మను వెలిగించడానికైనా నువ్వు ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒకసారి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. బైబిల్ ఒక మాటను మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమై చెప్పుకొని. అది ఇక్కడ కాకండి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి చదవండి, కిందకి చదవండి. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనను కూడా సహవాసము గలవారమై ఉండి చెప్పుకొనుచు. ఎక్కడ? చీకటిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో దారిన పోయిన ఒక ఆమె నిన్ను పలకరించింది. పలకరించి, అమ్మా నువ్వేంటి దేవుని బిడ్డవా, దేవుని ఎరిగిన బిడ్డవా అని అంటే, అవునమ్మా అని చెప్పావు. బాగానే ఉంది, నేను బాగా ప్రార్థన చేస్తానమ్మా, మందిరంలో ఒక బలమైన స్తంభంగా ఉన్నానమ్మా, ఇదిగో మందిరంలో నేను లేకపోతే ఏది లేదమ్మా, నేను వెళ్ళేదాకా అయ్యగారు కూడా ప్రార్థన చేయడమ్మా, నేను వెళ్ళేదాకా అయ్యగారు కూడా స్తుతించడమ్మా అని బాగా చెప్పావు. అక్కడ ఎక్కడ తెలిసిన ఆమె దగ్గర. తర్వాత నువ్వు ఎక్కడ నడుస్తున్నా? ఇదే చేస్తున్నారు ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏ చీకటి లేదు, కానీ ఇదిగో మనము ఇదిగో ఆ వెలుగులో నడుస్తున్నామని చెప్పుకొని. ఎక్కడ ఎక్కడ నడుస్తున్నామట? చీకటిలో నడుస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నడుస్తున్నాం మనం? చీకటిలో నడుస్తున్నాం. ఎన్ని ఉపవాస కూడికలు పెట్టామో, ఎన్ని వాక్యాలు నీ కొరకు వినబడ్డాయో, ఎంత దేవుని వర్తమానము నీకు అందించబడిందో, అయినా సరే నీ మదిలో తీరు మాత్రం అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగా. ఎంతమందిని వెలిగించావండి నువ్వు? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన నిన్ను వెలిగించి విడిచిపెట్టాడు. వెలిగించి విడిచిపెట్టిన తర్వాత చీకటిలో నడవటం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి వెలిగించబడిన నీవు శ్వాస వరకు అనేక మందిని వెలిగించగలిగిన అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ మనమేం చేస్తున్నామంటే, దేవుని పేరు చెప్పుకుంటున్నాం, వెలిగించబడ్డామని చెప్పుకుంటున్నాం, ఇంకా చీకటిలోనే జీవిస్తూ ఉన్నాం, ఇంకా పాపములోనే జీవిస్తూ ఉన్నాం, ఇంకా శాపములోనే జీవిస్తూ ఉన్నాం, ఇంకా అతిక్రమాలలోనే జీవిస్తూ ఉన్నా. థామస్ ఆల్వా ఎడిసన్ అన్నాడు, బైబుల్ నన్ను వెలిగించింది, ఇదిగో నేను ఏమాత్రమునో సందేహపడక పూర్తిగా వెలిగించబడిన నేను ఎక్కడా కూడా కృంగిపోక దిగజారిపోక నేను వెలిగించబడటమే కాదు అనేక మందిని వెలిగించాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ధైర్యంగా చెప్తావా నేను వెలిగించాను ఇంతమందినని? నువ్వు వెలిగించే లెక్క అయితే ఇక్కడ చాలా మంది చెప్పండి ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరాల వెంబడి సంవత్సరాలు గతించిపోతున్నాయి, కాలాలు వెంబడి కాలాలు మారిపోతున్నాయి, యుగాలు మారిపోతున్నాయి, తరాలు మారిపోతున్నాయి, క్షణాలు మారిపోతున్నాయి, సమయం దాటిపోతా ఉంది. కానీ నీ జీవితంలో ఏ మాత్రమును ఎక్కడా కూడా వెలిగించబడ్డాననే భ్రమలో ఉన్నావు కానీ, వెలిగించబడేనన్న భ్రమలో ఉన్నావు కానీ నువ్వు పూర్తిగా వెలిగించబడ. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళు మనం దేవునిని నమ్మిన జీవితం ఉన్నప్పటికీ ఇదిగో వెలుగులో నడుస్తున్నామని చెప్పుకుంటున్నాము గాని ఇంకా మనము చీకటి బ్రతుకులోనే నడుస్తున్నాం, ఇంకా పాపపు బ్రతుకులోనే నడుస్తున్నాం, ఇంకా అతిక్రమాల బ్రతుకులోనే జీవిస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ నడుస్తున్నామండి? సమయానికి ప్రార్థన పెడితే వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, మందిరానికి ఏవేవో చేసేస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. థామస్ ఆల్వా ఎడిసన్ అనేటటువంటి వ్యక్తి ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. నువ్వు ఒక బలమైన తీర్మానం కలిగి నువ్వు బ్రతకాలి. ఏంటి ఆ తీర్మానం అంటే, ఆయన నన్ను వెలిగించాడు, ఆయన వెలుగై ఉన్నాడు, నన్ను వెలిగించాడు, నేను అనేక మందిని వెలిగించేదానిగా నేను మార్చబడాలి. ఒకవేళ వెలిగించబడిన నాలో ఇంకా చీకటి అనేటటువంటి సహవాసం ఉందేమో, చీకటి అనేటటువంటి ఇదిగో పాపం ఇంకా నన్ను విడిచిపెట్టలేదేమో, చీకటి అనేటటువంటి బ్రతుకు ఇంకా నన్ను అంటిపెట్టుకొని ఉందేమో, ప్రభువా ఈ ఉపవాస కూడికలోనైనా నాలో ఉన్న చీకటిని పారదోలి. నన్ను ఏం చేయాలి నీవు? ఏం చేయాలి నీవు? పూర్తిగా వెలిగించయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది సగం సగం మండి ఏం చేస్తారు? సగం సగం మండి. దేవునికి స్తోత్రం. ఏమత్తా సగమత్తా? దాని బతుకంత సగం సగమే. హల్లెలూయా. కాస్త అంతేమో ప్రార్థన కావాలి, కాస్త అంతేమో లోక ఆశలు కావాలి, కాస్త అంతేమో భక్తిలో ఉన్నాననే భ్రమలో ఉంటది, తర్వాత నిండా దేంటో మునుగుద్ది, లోకంలోనే మునుగుద్ది.